ఓకే రైతు బంధు కాదు, రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పారు. మేము వీడియోస్ మీకే చూపిస్తాం అధ్యక్ష. అంతేకాదు రుణమాఫీ, రుణమాఫీ కూడా మీరే చెప్పారు అధ్యక్ష. 2 లక్షలు ఒకటేసారి ఇస్తామని చెప్పారు, 2 లక్షలు ఒకటేసారి ఇస్తామని చెప్పారు. చెప్పడమే కాదు అధ్యక్ష, ఒకవేళ ఎవరన్నా 1 లక్ష రుణమాఫీ తీసుకున్నట్లయితే మరలా మీరు తీసుకోండి, 9వ తారీఖు 2 లక్షల రుణమాఫీ నేనే ఇస్తామన్నాడు. దయచేసి ఇవ్వండి, రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు మొన్న మీరు చెప్పారు, మీరు వరంగల్ డిక్లరేషన్ అని మొట్టమొదటి కాంగ్రెస్ మీటింగ్ జరిగింది, ఆ కాంగ్రెస్ మొట్టమొదటి డిక్లరేషన్లో మీరు ఇదే రైతు భరోసా చెప్పారు, రైతు రుణమాఫీ గురించి చెప్పారు. అంతేకాకుండా కౌలు రైతులను కూడా మొత్తం గుర్తించి రైతులకు అదనంగా కౌలు రైతులను గుర్తిస్తామన్నారు. ఆ కౌలు రైతుల విధి విధానాలు ఏమైనా నిర్ణయించిందా? అటువంటిది ఇవాళ ప్రసంగంలో పెట్టినట్లయితే బాగుండేది, దాని గురించి ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. అదేవిధంగా మీరు చెప్పారు 500 బోనస్ ఖచ్చితంగా వరికి ఇస్తామని చెప్పారు. మొన్ననే అయిపోయింది వానాకాలం, ఇవ్వలే. ఈసారైనా యాసంగిలో ఇస్తారా, మళ్ళీ లేకపోతే మోసంగి చేస్తారా అని చెప్పి కూడా మీకు వదిలిపెడుతున్నాం. ఖచ్చితంగా ఇవాళ రైతులందరూ కూడా ఎదురు చేస్తున్నారు. వ్యవసాయాన్ని ఖచ్చితంగా ఆనాడు పాలకులు దండగా చేస్తుంది, కానీ ఇవాళ దరిదాపుగా 1 వరిలో ఇవాళ తెలంగాణ ఉన్నది, 1 మిర్చి పండించడంలో ఆనాడు గుంటూరు ఉండే ఇవాళ మొత్తం కూడా ఖమ్మం వచ్చింది, ఇవాళ పత్తిలో 3గా ఉన్నది. అదేవిధంగా ఉన్నదక్క ఎవరెవరు అవినీతి చేసి ఏంది అన్నీ వస్తాయి అధ్యక్ష, మేము చెప్పేదాన్ని మేము మాట్లాడుకుంటే ఉన్నది, అన్ని ఉన్నాయి. అదేవిధంగా మేము అడిగేది, మీరు చెప్పే రైతు భరోసా మీరు చెప్పారు కదా, మీ రైతు భరోసా గురించి పక్కన పెట్టండి. ఏదైతే మేము చెప్పండి, రైతు బంధు మీరు ఇస్తా అన్నారు కదా, కనీసం రైతు భరోసా. అధ్యక్ష, వారింకా పల్లా రాజేశ్వరరెడ్డి గారు గౌరవ సభ్యులు, అధికారంలో ఉన్నాము, మేము ఏం చెప్తే మీరు వినాలి అనేటువంటి సైకాలజీ ఫీలింగ్ లో ఆ పక్షాన్ని దయచేసి మార్చుకోండి, మైండ్ సెట్ మార్చుకోండి. మైండ్ సెట్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అలా నిన్నటి దాకా 15 అధికారంలో ఉన్న వీళ్ళు ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ ఉద్యమం కోసం నైచెలేగా బస్కపోయా నైచెలేగా అని ఉద్యమం చేసిన వాళ్ళ గురించి పట్టించుకొని వీళ్ళు 60 రోజులు సభ్య చేస్తే ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకొని వీళ్ళు ఇలా ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇలా తెలంగాణ ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 15 కోట్ల మంది పైగా మహిళా అక్క చెల్లెళ్లకు ఉచితంగా బస్సు సౌకర్యం ఇచ్చిన మనం చేస్తున్నాం. 535 కోట్ల రూపాయల విలువ కలిగేటువంటి బస్ ఫేర్స్ ను ప్రభుత్వం భరించింది అధ్యక్ష. ఇలా వీళ్ళు మాట్లాడుతున్నారు పెద్దలు. గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు అనాలోచిత డిమాండ్, 15,000 ఆటోకి ఇవ్వాలంట నెలకు, మీరేమిచ్చారు 1,000 రూపాయలు అని ఇచ్చిందా? ఒకవైపు ఆటో పన్ను రద్దు చేస్తున్నామని చాలా పేరు మీద 1,000 రూపాయలు వీపులు ఒకటి. నేను ఆటో కార్మికుల దగ్గర పోయి మాట్లాడదాం, సభను తప్పుదో పట్టించే విధంగా 21 మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్తున్నారు కదా, అవన్నీ కూడా మీరు అనవసరంగా ప్రేరేపించి వాళ్ళని మనదారు ఎక్కడ కూడా ఇవ్వాలి సార్. మేము ఆటో బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలే, ఆటో బస్సు బస్టాండ్ కు ఆటో వాళ్ళను బస్టాండ్ కు తీసుకొచ్చే బాధ్యత ప్రజలను, ఆటోనే బస్టాండ్ తీసుకొస్తా ఉన్నది, బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలేదు. మారిపోయింది ఎక్కడ అధ్యక్ష? మీ మహిళలకు మీకు నిజంగా ధైర్యం ఉంటే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేయలే. మేము ఇలా తెలంగాణ అక్క జిల్లాలకు వద్దా చెప్పండి, మీరు వ్యతిరేకిస్తున్నారా చెప్పండి. సత్యంగా చెప్పకుండా డొంక తిరుగుడు ఒకరేమో ఇలా దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు పెద్ద పెద్ద దూరాలు ఆటోలు వస్తా ఉన్నారు. ఎన్నడు బెంజి కార్లు దిగిన వాళ్ళు ఆటోలో వస్తున్నారు, ఆటో కార్మికులు అవమానపరుస్తా ఉన్నారు. ఆటో కార్మికులు కూడా తెలంగాణ బిడ్డలు, తెలంగాణ కోసం ఉద్యమించారు. అహంకార ఫ్యూడల్స్ ఆటోలు వస్తా ఉన్నారు. ఏం ఫ్యూడలిజం ఇది? ఆటో జీవనోపాధిగా నడుపుకుంటే, ఆటో జీవనోపాధిగా నడుపుకుంటే ఈ ఫ్యూడల్స్ ఆటోలో వచ్చి ఆటో కార్మికులు అవమానపరుస్తారా? ఈ ఫ్యూడల్స్ ఆటో కార్మికులు అవమానపరుస్తున్నారు అధ్యక్ష, ఇది మంచిది కాదు. దయచేసి చెప్తాను, ఇవాళ తాపక గారు కూడా ఆర్టీసీకి సంబంధించి ప్రక్షాళన చేస్తాం అధ్యక్ష. తమ బంధువుని అని చెప్పుకొని ఎగ్జిక్యూటివ్ రిటైర్డ్ డైరెక్టర్ ను 4 సంవత్సరాలు ఎండి అధ్యక్ష, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్మెంట్ అయితే 4 సంవత్సరాలు ఎండి, ఆటో 60 రోజులు సమ్మె చేస్తే పట్టించుకునే వాళ్ళు వీళ్ళు మా గురించి మాట్లాడేది. కొత్త బస్సులు కొంటున్నాం ఆటో కార్మికులు రిక్షా వల్ల ఇలా ఆర్టీసీ కార్మికుల సంక్షేమం మా బాధ్యత. ఆర్టీసీ కార్మికులకు 2013లో ఉన్న
బాధ్యలే. ఇలా మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అధ్యక్ష. అందుకే దయచేసి సభలో తప్పుదో పట్టించాలయ్యా, ఆటోకారంలో రెచ్చగొట్టేదయ్యా, మాట్లాడే మాటలు ఆలోచించని గౌరవ సభ దృష్టి కోరుతా ఉన్నాను. పల్లె రాజేశ్వర రెడ్డి గారు ఈ విధంగా బెదిరిస్తూ ఒక నిమిషం పల్లె రాజేశ్వర రెడ్డి పల్లె